Hi friends, welcome to Competitive Target Channel. ఈ ఛానల్లో మీరు టెట్ మరియు డిఎస్సిలలో విజయం సాధించడానికి అవసరమైనటువంటి ఆడియో ఫైల్స్ అన్నీ కూడా ప్లేలిస్ట్లో పొందుపరుస్తూ వస్తున్నాను. వాటిని గమనించండి. మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ప్రతి ఆడియో ఫైల్ని లైక్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో పెట్టండి. ప్రస్తుతం మనం ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ గురించి తెలుసుకుంటున్నాము. ICT లెసన్స్లో కంప్యూటర్లో హార్డ్వేర్ సాఫ్ట్వేర్ అంటే ఏమిటో తెలుసుకుందాము. అదేవిధంగా కంప్యూటర్లో ఉండేటటువంటి వ్యవస్థలు లేదా విభాగాల గురించి ఈ ఆడియో ఫైల్లో తెలుసుకుందాము. కంప్యూటర్లో హార్డ్వేర్ అంటే కంప్యూటర్ అనేటటువంటి పరికరం పనిచేయడానికి అవసరమైనటువంటి లోపల బయట ఉండేటటువంటి పరికరాలన్నింటినీ కలిపి హార్డ్వేర్ అని అంటాము. అదేవిధంగా సాఫ్ట్వేర్ అంటే కంప్యూటర్లో ఒక ప్రత్యేకమైన పనిని నిర్వర్తించడానికి తయారు చేసి ఇన్స్టాల్ చేసేటటువంటి ప్రోగ్రామ్ని లేదా అప్లికేషన్ని సాఫ్ట్వేర్ అని అంటాము. కంప్యూటర్లో ఉండేటటువంటి మదర్ బోర్డ్ అనేటటువంటిది హార్డ్వేర్కి ఉదాహరణగా చెప్పవచ్చును. సాఫ్ట్వేర్ అనేది రెండు రకాలు, ఒకటి ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్, రెండు అప్లికేషన్ సాఫ్ట్వేర్. ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ చేసుకోకపోతే కంప్యూటర్ పనిచేయదు. కంప్యూటర్లో ఏ ఇతర అప్లికేషన్ పనిచేయాలన్నా ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ అనేది కంపల్సరీ ఇన్స్టాల్ చేయబడాలి. ఇది కంప్యూటర్ పనిచేయడానికి ఉపయోగపడుతుంది. ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్కి ఉదాహరణలు విండోస్, లినక్స్, డాస్ అంటే డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్, మాక్ అంటే మీడియా యాక్సెస్ కంట్రోల్. ఇవి ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్స్. ఇక అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటే ఏంటో చూద్దాం. కంప్యూటర్లో ఒక ప్రత్యేకమైన పనిని నిర్వర్తించడానికి తయారు చేసే సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ని అప్లికేషన్ సాఫ్ట్వేర్ అని అంటారు. గతంలో మనం చెప్పుకున్నట్లు నేడు బహుళ రంగ వ్యవస్థలలో కంప్యూటర్ అనేటటువంటి పరికరం పనులను నిర్వర్తించడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి రంగం వారు వారి పనిని సులభతరంగా, వేగంగా, ఖచ్చితంగా నిర్వర్తించడానికి అవసరమైనటువంటి సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ని రూపొందించుకుని సిస్టంలో ఇన్స్టాల్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అప్లికేషన్ సాఫ్ట్వేర్కు ఉదాహరణ ఎంఎస్ ఆఫీస్, విఎల్సి మీడియా ప్లేయర్, వినాంప్ మొదలైనవి. ఇప్పుడు కంప్యూటర్లో ఉండేటటువంటి విభాగాలు లేదా వ్యవస్థల గురించి తెలుసుకుందాం. మనం ఉపయోగించేటటువంటి కంప్యూటర్లో ప్రధానంగా మూడు విభాగాలు ఉంటాయి. ఒకటి ఇన్పుట్ విభాగము, రెండు సెంట్రల్ ప్రాసెసింగ్ విభాగము, దీనినే సిపియు అని అంటారు, మూడు అవుట్పుట్ విభాగము. ఈ పేర్లను మనం గమనించినట్లయితే దానిలోనే అర్థం ఉంటుంది. ఇన్పుట్ విభాగము అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. కంప్యూటర్కు మనం సమాచారాన్ని అందించడానికి ఉపయోగించే విభాగమే ఇన్పుట్ విభాగము. ఇన్పుట్ పరికరాలు ఈ విభాగంలో కంప్యూటర్కు సమాచారాన్ని అందించడానికి పనికి వస్తాయి. ఇన్పుట్ పరికరాలు అనగా కీబోర్డ్, మౌస్, స్కానర్, లైట్ పెన్,
జాయిస్టిక్, గ్రాఫిక్ ప్యాడ్, ఆప్టికల్ మార్క్ రీడర్ అంటే ఓఎంఆర్, మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రీడర్ అంటే ఎంఐసిఆర్, ఆప్టికల్ క్యారెక్టర్ రీడర్ అంటే ఓసిఆర్, స్పీచ్ రికగ్నైజేషన్ సిస్టమ్, బార్కోడ్ రీడర్, పంచ్ కార్డ్స్, పంచ్ పవర్ టేప్స్, టచ్ ప్యాడ్, టచ్ స్క్రీన్, మైక్రోఫోన్, వెబ్ కెమెరా, మ్యాగ్నెటిక్ డ్రమ్ములు మొదలైనవి ఇన్పుట్ పరికరాలుగా చెప్పబడతాయి. ఈ పరికరాల ద్వారా మనం సమాచారాన్ని కంప్యూటర్ లోపలికి అంటే ఇన్పుట్ చేయడం జరుగుతుంది. అలా మనం ఇన్పుట్ చేసినటువంటి సమాచారం సిపియుకి చేరుతుంది. ఇది కంప్యూటర్లో రెండవ విభాగం. దీనినే సెకండరీ విభాగం లేదా సెంట్రల్ ప్రాసెసింగ్ విభాగం సిపియు అంటారు. ఇప్పుడు సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ సిపియు అంటే ఏమిటో తెలుసుకుందాం. కంప్యూటర్లో మనం పనిని పూర్తి చేయడానికి ఇన్పుట్ పరికరాల ద్వారా సమాచారాన్ని మనం ఇన్పుట్ అంటే లోపలికి పంపించడం జరుగుతుంది. అలా వెళ్ళిన సమాచారం లోపల సెకండరీ విభాగమైనటువంటి సిపియులో రూపాంతరం చెందుతుంది. సిపియులో మూడు భాగాలు ఉంటాయి. ఒకటి, కంప్యూటర్ పనితీరును నియంత్రించడానికి కంట్రోల్ యూనిట్ ఉంటుంది. రెండు, తార్కిక పనులు గణిత ప్రక్రియలను చేయడానికి ALU అంటే అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్ ఉంటుంది. మూడు, సమాచారాన్ని నిల్వ చేయడానికి మెమరీ యూనిట్ ఉంటుంది. వీటితో పాటు అధిక సమాచారాన్ని నిల్వ చేయడానికి స్టోరేజ్ సెకండరీ యూనిట్ను కూడా ఉపయోగిస్తారు. అంటే మెమరీని ఎక్కువ స్థాయిలో నిలువ పెట్టడానికి అదనపు సిపియుని ఉపయోగించడం జరుగుతుంది. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, మనం కంప్యూటర్కి అందించిన సమాచారాన్ని నిలువ ఉంచడానికి, తిరిగి పొందడానికి, ప్రాసెస్ చేయడానికి కొన్ని సాధనాలు ఉపయోగపడతాయి. వీటినే ప్రాసెసింగ్ పరికరాలు అంటారు. ఇవి కూడా సిపియులోనే ఉంటాయి. ప్రాసెసింగ్ పరికరాలకు ఉదాహరణ సౌండ్ కార్డ్ మరియు మైక్రో ప్రాసెసర్లు. కంప్యూటర్ వ్యవస్థలలో లేదా విభాగాలలో అతి ముఖ్యమైనది అవుట్పుట్ యూనిట్. పేరులోనే ఉంది, అవుట్పుట్ యూనిట్ అంటే మనం ఇన్పుట్ యూనిట్కి కంప్యూటర్ని పనిచేసి పెట్టమని ఇన్పుట్ పరికరాల ద్వారా ఏదైతే సమాచారాన్ని అందించామో ఆ సమాచారం సెకండరీ విభాగమైన సిపియులో రూపాంతరం చెంది మనకు కావలసినటువంటి ఫలితాలకు అనుగుణంగా తయారై రెడీగా ఉంటుంది. ఆ సమాచారాన్ని మనం అవుట్పుట్ విభాగం ద్వారా అవుట్పుట్ పరికరాలను ఉపయోగించి తీసుకోవడం జరుగుతుంది. ఒకసారి కంప్యూటర్ విభాగాల గురించి లేదా కంప్యూటర్ వ్యవస్థ గురించి క్లియర్గా చూద్దాం. ఒక కంప్యూటర్ ముందు మనం కూర్చున్నప్పుడు మనకి ఏదైతే సమాచారం కావాలనుకుంటున్నామో ఆ సమాచారం కోసం అవసరమైనటువంటి సమాచారాన్ని మనం కంప్యూటర్కి ఇన్పుట్ పరికరాల ద్వారా అంటే కీబోర్డు మౌస్ ఉపయోగించి మనం కంప్యూటర్కి అందించడం జరుగుతుంది. అలా అందించిన సమాచారం సెకండరీ విభాగంలోకి వెళ్తుంది. దానిలో ఆ సమాచారం పూర్తిగా రూపాంతరం చెంది మెమరీగా నిల్వ ఉంటుంది. అలా నిల్వ ఉన్నటువంటి సమాచారాన్ని మనం అవుట్పుట్ విభాగం ద్వారా బయటికి తీసుకోవడం జరుగుతుంది. అంటే ప్రింటర్ ద్వారా ప్రింట్ తీసుకోవడం లేదా మానిటర్పై చూడడం లేదా స్పీకర్ ద్వారా వినడం వంటివి మనం చేస్తూ
ఉంటాము. విన్నారుగా, ఇప్పుడు విన్న ఈ అంశాలపై మీకు ప్రశ్న వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే అవుట్పుట్ పరికరం గురించి కానీ, ఇన్పుట్ పరికరం గురించి కానీ, లేదా సెకండరీ విభాగం సిపియులో ఉండేటటువంటి పరికరాల గురించి కానీ అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. మరొక ఆడియో ఫైల్లో మరికొన్ని అంశాలు తెలుసుకుందాం.